హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ. ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్. ఇప్పుడు చూసేద్దాం. కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ బీచ్ లాంటి బ్యూటిఫుల్ కార్ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్ కలర్ రోల్స్ రాయ్స్ స్పెక్టర్ ఎలక్ట్రికల్ కార్ను అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. దేశంలోనే జస్ట్ సెకండ్ అయిన ఈ మోడల్ కార్లోనే తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఇక తననయ్య బ్లాక్ బీచ్తో ఎలాంగ్ విత్ తన లుక్స్తో ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతున్నారు చరణ్. ఇండియా మొత్తం అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి గురించే మాట్లాడుకుంటుంటే టాలీవుడ్ అండ్ తెలుగు 2 స్టేట్స్ మాత్రం ఈ ఈవెంట్కు ఒక రామ్ చరణ్ వెళ్లడం గురించే మాట్లాడుకుంటోంది. ఎస్, బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇచ్చిన కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి జూలై 12 ముంబైలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లింకారాతో కలిసి వెళ్లారు. అయితే ఇప్పటి వరకు చరణ్ మాత్రమే అంబానీ పెళ్లికి వెళ్తున్నట్టు టాక్. న్యాయం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ను కలుస్తానని లావణ్య చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మాటలతో ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది ఈమె. ఇక రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఇటీవల పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈమె రాజ్ తరుణ్తో పాటు తనతో వర్క్ చేసిన మాల్వి మల్హోత్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది. మాల్వితో ఎఫ్ఐఆర్ కారణంగానే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని సాక్ష్యాధారాలను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది లావణ్య. దీంతో ఈ హీరోపై తన ప్రేయసిగా చెప్తున్న మాల్వీపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉలగ నాయకన్ కమల్ హసన్కు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇండియన్ 2 సినిమాకు తెలంగాణలో కూడా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇక ఎన్నో అంచనాల మధ్య జూలై 12 రిలీజ్ అవుతున్న ఈ సినిమా టికెట్ల రేట్లు జూలై 12 నుంచి 19 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 75 రూపాయల మేర పెరగనుంది. అలానే వారం రోజుల పాటు 5వ ఆట ప్రదర్శనకి కూడా రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమా స్టార్ట్ అయ్యే ముందు డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై యాడ్స్ను ప్రదర్శించాలని కండిషన్ పెట్టింది. ఇక ఇండియన్ 2 టికెట్ రేట్స్ను పెంచడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టికెట్ రేట్ పెరగడంతో విత్ జీఎస్టీ కలిపి కొన్ని మల్టీప్లెక్స్లలో ఈ మూవీ టికెట్ రేట్ 400 నుంచి 500 చేరుకుంది. అయితే ఈ సినిమా నేటివ్ స్టేట్ తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో మాత్రం ఇండియన్ 2 రేట్స్ మన దగ్గర కంటే తక్కువగా ఉండడంతో ఇప్పుడు ఇదో ఇష్యూగా మారింది. సాదాసీదా మగాళ్ళు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా, ఇది దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పే ఓ పవర్ఫుల్ డైలాగ్. అయితే ఈ డైలాగ్ ఇప్పుడు నెట్టింట లీక్ అయిపోయింది. ఎవరు చేశారో, ఎలా బయటికి వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు ఇదే డైలాగ్ సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్లో రవితేజ హీరోయిన్ కలిసి చేసిన ఓ హుక్ స్టెప్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. 56 ఏళ్ల రవితేజ 25 ఏళ్ల భాగ్యశ్రీతో అభ్యంతరకరమైన స్టెప్స్ వేస్తున్నారని, హీరోయిన్ను ఓ వస్తువులా చూపించడమే వీరికి కావాలి అంటూ ఈ స్టెప్పై ఓ నెటిజన్ నెట్టింట విరుచుకుపడ్డాడు. అయితే ఆ నెటిజన్కు స్ట్రాంగ్ సెటైర్ విసిరారు డైరెక్టర్ హరీష్ శంకర్. కంగ్రాట్స్ బావా, కనిపెట్టావు, నోబెల్ ప్రైజ్కు అప్లై చేసుకో, ఇదే తరహాలో మా ఫిల్మ్ మేకర్లను వస్తువులా చూడడానికి కొనసాగించు అంటూ ఆ నెటిజన్కు వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు హరీష్. రేణుకా స్వామి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్కు కోర్టు జలకిచ్చింది. డయేరియాతో బాధపడుతున్న తాను జైల్ ఫుడ్ తినలేకపోతున్నానని, అందుకే ఇంటి నుంచి ఆహారం తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్టును వేడుకున్నాడు. అయితే కోర్టు దర్శన్ విన్నపాన్ని పక్కన పెట్టేసింది. జైల్లో అందరూ సమానమే అని, విచారణ ఖైదీలకు ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలంటూ పేర్కొంది. తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. నటీ నటులపై చేసిన ట్రోలింగ్, అసభ్యకర వీడియోలను 48 గంటల్లోగా డిలీట్ చేయాలంటూ క్రియేటర్లకు డెడ్లైన్ పెట్టారు. ఒకవేళ డిలీట్ చేయకపోతే దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేసేలా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు మంచు విష్ణు. అంతేకాదు ఈ విషయంలో తమను సపోర్ట్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు విష్ణు.